రాజధాని ప్రాంతానికి కూతవేటు దూరం. గుంటూరు నగరానికి దగ్గరలో ఉంది ఈ ప్రాంతం. పరిధి పెద్దది. వ్యాపార వాణిజ్య సముదాయాలు దండిగా ఉన్నాయి. చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నంత సందడిగా ఉంటుంది ఆ ప్రాంతం. ఇంత పెద్ద పరిధిలో శాంతి భద్రతలను పరీక్షించేది ఈ పోలీస్ స్టేషన్. మంచి చెడు, నీతి అవినీతి సమాన తూకం వేస్తే ఈ పరిధిలో అవినీతి ఎక్కువగా తూగుతుంది. తూకానికి తగ్గట్లుగా సొమ్ము చేతులు మారుతుంది. గుంటూరు అర్బన్ జిల్లా మొత్తం మీద 18 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అందులో ఒక్కటిగా ఉంది ఈ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ పరిధి పెద్దది. విస్తీర్ణం మైళ్లల్లో ఉంది. జాతీయ రహదారి మీదే ఈ పోలీస్ స్టేషన్ ఉంది. వందలాది మంది విఐపీల రాకపోకలు ఈ స్టేషన్ మీద నుంచే సాగుతుంటాయి. వందలాది కుటుంబాలు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పరిశ్రమల మీదే ఆధారపడి ఉంటాయి. కోట్లల్లో ఆర్థిక కార్యకలాపాలు నిత్యం సాగుతూ ఉంటాయి. అధికారికంగా ఉన్న పరిశ్రమలు కొన్నైతే అనధికారికంగా నడిచే పరిశ్రమలు మరికొన్ని. మొత్తం మీద 100 పరిశ్రమలు ఈ పరిధిలోనే సాగుతుంటాయి. ప్రతి పరిశ్రమపై ఇక్కడి పోలీసులకు పట్టుంది. వాటిపై పెత్తనము ఉంది. ఊ అంటే తెరుచుకుంటాయి, ఊ అంటే మూతపడతాయి. మొదటి ఊ కన్నా రెండో ఊ ఇక్కడ కాకి అధికారి నోట నుంచి ఎక్కువగా పలుకుతుంది. ఆ అధికారికి లక్షలు తెచ్చి పడుతుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కొన్ని అక్రమ వ్యాపారాలు ఇక్కడి నుంచే పుట్టుకు వస్తాయి. తిరుబండారాల కంపెనీలు అశ్లీలను నకిలీలుగా మార్చి తయారు చేసే పరిశ్రమలు. గుట్కా, మట్కా, చుక్క, పక్క అన్నీ ఈ స్టేషన్ పరిధిలో పుష్కలంగా ఉన్నాయి. పేదల బియ్యంతో పాటు ఆ బియ్యాన్ని వండించేందుకు నిప్పించే కిరోసిన్ వరకు అక్రమ దందా ఈ స్టేషన్ పరిధిలో బాహ్యాటంగా సాగుతుంది. రాత్రిపూట లైట్లు వేసి తన వంపు సొంపులతో లారీ డ్రైవర్లను ముగ్గులోకి దించే పడుపు వ్యాపారులతో పాటు ప్రభుత్వం నిషేధం ఉన్న బ్రాండ్ల వరకు ఈ పరిధిలో యథేచ్ఛగా సాగుతుంటాయి. వీళ్ళ అన్ని కార్యకలాపాలు బహిరంగంగానే కొనసాగుతుంటాయి. అధికారుల అండ వీరి వ్యాపారానికి తోడుగా ఉంటాయి. అక్రమార్కులు వారిని అరికట్టాల్సిన అధికారుల మధ్య లక్షలు చేతులు మారుతాయి. ప్రభుత్వ నిషేధం ఉన్న సిగరెట్ కంపెనీలు, పొగాకు ఉత్పత్తులు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంటాయి. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంతో పాటు నీలి కిరోసిన్ వ్యాపారాలు లారీల కొద్దీ, డ్రమ్ముల కొద్దీ సరఫరా అవుతుంటాయి. ప్రతి అక్రమ వ్యాపారి నుంచి ఈ స్టేషన్ అధికారికి మామూళ్ళు అందుతుంటాయి. చూడాలే కానీ పదుల సంఖ్యలో అక్రమ కేంద్రాలు ఇక్కడ సాగుతుంటాయి. జాతీయ రహదారి కావడం, దారి మధ్యలో లాభాలు ఉండడం సహజం. ఆ దాభాల్లో జరగరానిది జరిగితే అది చట్టరీత్యా నేరం. అలాంటివే నిత్యం ఈ పరిధిలో జరుగుతుంటాయి. ప్రతి దాభా నుంచి నెలవారీ మామూలు ఈ అధికారికి అందుతుంటాయి. ఈ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల పరిస్థితిపై దృష్టి పెడితే బెల్ట్ షాపులు అధికంగా ఉంటాయి. మొత్తం మీద ఈ స్టేషన్కు నెలలో 10 లక్షల వరకు మామూళ్ళ రూపంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంటాయి. పోలీస్ ఈ పేరు పలకాలంటే దమ్ముండాలి. నిజాయితీ పరుడు గంభీరంగా పలుకుతాడు. నిజాయితీని కాస్త పక్కన పెట్టేవాడు కూని రాగం తెస్తాడు. ఈ స్టేషన్ పరిధిలో నిజాయితీతో వచ్చే గంభీర పలుకులు కాదు, కూని రాగాలు ఎక్కువగా వినిపిస్తున్నాయంటే ఇప్పటికే అర్థమై ఉండాలి. ఈ స్టేషన్ అధికారులు ఎంత నిజాయితీ ఉందో అర్థం చేసుకోవాలి. కింద స్థాయి అధికారులకు నిజాయితీ గుర్తుకొచ్చి గంభీర పలుకులు తీస్తే ఆ పలుకు వచ్చేలోపు అతని పక్కకు నెట్టేసే సత్తా ఆ స్టేషన్ అధికారికే ఉంది. డబ్బు మీద వ్యామోహం ఆ అధికారి నిజాయితీను తాకట్టు పెడుతుంది. నిజాయితీ అధికారులను కన్నీళ్లు తెచ్చిపెడుతుంది. పాలనా అధికారులు బాగుంటే పాలన సక్రమంగా ఉంటుందన్న సత్యానికి ఈ స్టేషన్ అద్దం పడుతుంది. ఉన్నతాధికారులారా, పోలీస్ స్టేషన్ మీద నుంచి చూసి వెళ్ళిపోవడం కాదు, పోలీస్ స్టేషన్తో పాటు ఆ పరిధిలో ఏం జరుగుతుందో కాస్త వెళ్ళి పరిశీలించండి.